నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో అలర్జిక్ రైనైటిస్ అలాగే టాన్సిలైటిస్కి సంబంధించి హోమియోపతిలో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు వివరించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అర్చన గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుందంట? అలర్జిక్ రైనైటిస్ అని ఎప్పుడు అంటామంటే, మన బాడీ లోపల ఉండే ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోవడం వల్ల బయట నుంచి వచ్చే అలర్జన్స్కి బాడీ ఓవర్ సెన్సిటివ్ అవ్వడాన్ని మనం అలర్జిక్ ప్రాబ్లం అంటూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే శ్వాసనాళాలకి సంబంధించినంత వరకు అలర్జీ అనేది ఉంటుందో దాన్ని మనం హే ఫీవర్ లేకపోతే అలర్జిక్ రైనైటిస్ అంటూ ఉంటాం. సో ఈ హే ఫీవర్ కానీ అలర్జిక్ రైనైటిస్ కానీ ఎందువల్ల బేసికల్లీ మనకి వస్తుంది అంటే కనుక, ఒకటి ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ అ మేజర్ ఫ్యాక్టర్. అంటే బాడీ లోపల ఎంతైతే అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఇమ్యూన్ సిస్టమ్ వ్యాధి నిరోధక శక్తి ఎంతవరకు కరెక్ట్గా ఉంది అనే దాన్ని బట్టి కూడా మన బాడీ సెన్సిటివిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇమ్యూనిటీ అనేది ఒకటి కారణంగా చెప్తూ ఉంటాము. ఇది కాకుండా జెనెటిక్ డిజార్డర్స్ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఎనీ అలర్జీస్, అంటే అది ఓన్లీ శ్వాసనాళాలకి సంబంధించిన అలర్జీ అనే కాదు, ఈవెన్ స్కిన్ అలర్జీస్ కావచ్చు, లేకపోతే మామూలుగా వచ్చే డస్ట్ అలర్జీస్ కావచ్చు, ఎలాంటి హెయిర్లో ఉండే డెర్మటైటిక్ కండిషన్స్ కావచ్చు. సో ఎలాంటి అలర్జీస్ ఉన్నా కూడా మనకి నెక్స్ట్ అంటే ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే జనరేషన్స్లో ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇది కాకుండా సడన్ ఎక్స్పోజింగ్ ఆఫ్ ద సడన్ వెదర్ చేంజెస్ ఆర్ లొకేషన్ చేంజెస్, సడన్గా ఏదైనా అంటే మనము ఉండే వాతావరణంలో వచ్చే సడన్ మార్పుల వల్ల కావచ్చు, అలాంటప్పుడు బాడీ ఓవర్ సెన్సిటివ్ అయిపోయి కూడా ఇలాంటి అలర్జిక్ రైనైటిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. అయితే ఎక్కువగా అలర్జిక్ రైనైటిస్ అనేది బేసికల్లీ మనకి ఏదో ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే డస్ట్ వల్ల కావచ్చు, పోలెన్స్ వల్ల కావచ్చు, ఈ దుమ్ము ధూళి వల్ల కావచ్చు, మనం తీసుకునే ఆహార అలవాట్ల వల్ల కావచ్చు ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది బేసికల్లీ మనము వచ్చే పోలెన్స్ వల్ల, డస్ట్ మైట్స్ వల్ల, మాల్స్ వల్ల, ఇంటిలో ఉండే పెట్ యానిమల్స్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి, సో దానివల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఎక్కువగా ఒక అంటే లైక్ ఎక్కువగా కంటామినేటెడ్ ఫుడ్ అంటే ఎస్పెషల్లీ మనకి చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్యని గమనిస్తూ ఉంటాం. వాళ్ళ చేతులు కడుక్కోకుండా సరిగా తినకపోవటము, లేకపోతే అంటే మామూలుగా యూరినస్ వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోకపోవటము, మట్టిలో ఎక్కువగా ఆడటము, ఇలాంటి కండిషన్స్లో కూడా మనము దాదాపుగా ఈ బ్యాక్టీరియల్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా మన బాడీ లోపల రిపీటెడ్గా వెళ్తూ ఉండటం వల్ల మనకి ఇలాంటి సమస్య వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇది కాకుండా చాలా చల్లని పదార్థాలు తీసుకోవటం, ఎక్కువ రోజులుగా తీసుకోవటం, చల్లని ఈ ఏసీలో ఎక్కువగా ఏసీలో కూర్చోవటం, ఓపెన్ వెంటిలేషన్కి దూరంగా ఉండటం, ఎక్కువగా మెంటల్ స్ట్రెస్కి చాలా వరకు ఉండటం, తర్వాత ఆల్కహాలిజం ఎక్కువగా, స్మోకింగ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఇలాంటి ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోవటం వల్ల ఇలాంటి సమస్యలు గమనించవచ్చండి. సో సింప్టమ్స్ ఎలా ఉంటాయండి, ఎలా ఐడెంటిఫై చేయాలి? అలర్జిక్ రైనైటిస్ ఉంది అని మనము ఎలాంటి సిమ్టమ్స్తో గుర్తించవచ్చు అండి, బేసికల్లీ అలర్జిక్ ప్రాబ్లమ్స్ అనేది అంటే ఎలా అంటే కళ్ళు దురద పెడతా ఉంటుంది, తర్వాత ముక్కు నుంచి నీరు కారుతూ ఉంటుంది, ఈవెన్ ఎస్పెషల్లీ మార్నింగ్స్లో అంటే అర్లీ మార్నింగ్ లేవగానే మనకి కళ్ళ నుంచి నీరు కానీ లేకపోతే ముక్కు నుంచి నీరు కానీ అంటే అది థిక్గా ఉండదు, జస్ట్ డ్రాప్ డ్రాప్ వాటర్ ఎలా ఉంటుందో అలా డ్రాప్స్ లాగా వస్తూ ఉంటుంది. ఇది కాకుండా తుమ్ములు విపరీతంగా రావటం అంటే పొద్దున్న లేవగానే చల్లదనానికి ఎక్స్పోజ్ అవుతున్నారు అంటే ఈ చలికాలంలో ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సమ్మర్లో అంత ఎక్కువగా లేకపోయినప్పటికీ ఈ వింటర్ అంటే ఈ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉండే వెదర్ చేంజెస్లో దానివల్ల కూడా మనకి సింప్టమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే కళ్ళు దురద పెట్టడం, ముక్కు అనేది కొంచెం బ్లాక్ అవుతూ ఉండడం, ముక్కు నుంచి నీరు కారుతూ ఉండడం, స్టఫీనోస్తో పాటుగా మనకి దురద ఎస్పెషల్లీ ఇచ్చింగ్ అనేది ముక్కు లోపల, ముక్కు రంధ్రాల లోపల ఎక్కువగా దురద పెడుతూ ఉండటం, ఎప్పుడు అంటే ముక్కుని రబ్ చేస్తూ ఉండటం, దానివల్ల కూడా మనకి శ్వాసనాళాల్లో అందాల్సినంత మ్యూకస్ జనరే అంటే ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరగకపోవటం వల్ల కూడా మనకి ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. సో మెయిన్ థింగ్ వచ్చేసరికి ఈ సిమ్టమ్స్తో పాటుగా గొంతు లోపల మనకి ఒక రకమైన డిస్కంఫర్ట్ సెన్సేషన్, లైక్ ఎలా అంటే దురద పెట్టినట్టుగా అనిపించటం, డ్రైగా అయిపోతున్నట్టుగా అనిపించటం, ఏదైనా మాట్లాడాలన్నా కూడా కొంచెం గొంతు సవరించుకొని మాట్లాడాల్సిన అవసరం అనేది ఎక్కువగా అలర్జిక్ రైనైటిస్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ముక్కుకి తర్వాత ఇయర్కి కూడా కనెక్షన్ ఉంటుంది కాబట్టి మనకి చెవి లోపల కూడా కొంచెం నీరులాగా కారుతూ ఉండటం ఈ అలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళలో, తర్వాత చెవి లోపల దురదలాగా అనిపించటం, వ్యాక్స్ అనేది రిపీటెడ్గా ఫామ్ అవుతూ ఉండటం, చెవుల్లో సడన్గా సౌండ్స్ టినిటస్ కైండ్ ఆఫ్ సౌండ్స్ రావటం, హెడ్ ఏక్ అనేది అనిపించటం అనేది మెయిన్ దీని యొక్క లక్షణాలు.
అయితే మనకి ఎలర్జిక్ రైనైటిసా లేకపోతే డస్ట్ ఎలర్జీనా లేకపోతే సైనసా లేకపోతే నార్మల్గా వచ్చే కోల్డ్ ఫ్లూనా ఏంటా అనేది ఒక అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక ఈ సిమ్టమ్స్ ఏ ఒక్క సిమ్టమ్ ఉన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఫాలో అవ్వాలండి. సో ఎలర్జిక్ రైనైటిస్ నిర్ధారణకు సంబంధించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారండి? ఎలర్జిక్ రైనైటిస్కి బేసికల్లీ పెద్దగా ఇన్వెస్టిగేషన్స్ ఏమీ ఉండవు. బేసికల్ ఎలా అంటే మనము ఎలర్జీకి సంబంధించిన టెస్ట్ మాత్రమే చేస్తాం. ఒకటి బాగా ఎక్కువగా ఉంది అంటే కనుక ఐజీ యాంటీబాడీస్ అనేది ప్రిఫర్ చేస్తాము. అండ్ ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో ఎంతవరకు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అవుతున్నాయని చెప్పడానికి ఒకసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది తీయించడం, అందులో డబ్ల్యూబీసీ కౌంట్ ఎలా ఉంది, ఆర్బీసీ ఎలా ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎందుకంటే డబ్ల్యూబీసీ కౌంట్ ఎక్కువైనా కూడా బాడీలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవుతుంటాయి. సో సిబిపి ఒకటి చేయించడం జరుగుతుంది. అండ్ ఐజీ యాంటీబాడీస్, ఈఎస్ఆర్ లెవెల్స్ అనేది మనం బేసికల్గా ఎలర్జిక్ రైనైటిస్కి చేయిస్తాము. ఇది కాకుండా నెక్స్ట్ స్టేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైనస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అంటే ఈ డస్ట్ ఎలర్జీ ఎక్కువ రోజులుగా ఉండటం, ఎలర్జిక్ బాడీ టెండెన్సీ ఎక్కువగా ఉండటం వల్ల కూడా సైనస్ అంటే భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి లైక్ అంటే తుమ్ములు రావడం, కోల్డ్ ఫ్రీక్వెంట్గా అవ్వటం, ముక్కు బ్లాక్ అవ్వడం, చల్లదానికి వెళ్ళంగానే కోల్డ్ అయిపోవడం, నెలలో 2-3 సార్లు కోల్డ్ అవ్వడం, తుమ్ములు కంటిన్యూస్గా 10-15 అవ్వటం, తల బరువుగా అనిపించటం, మ్యూకస్ జనరేషన్ ప్రొడక్షన్ అనేది మనకి గొంతు లోపలికి వెళ్తున్నట్టుగా అనిపించటం, తల బరువుగా అనిపించడం, హెడ్ఏక్ ఉండటం, ఇవన్నీ మనకి సైనస్ యొక్క లక్షణం. ఈ యొక్క లక్షణం ఏది కనిపించినా కూడా విల్ గో ఫర్ ద నెక్స్ట్ డే పిఎన్ఎస్ అండి. సో సాధారణ జలుబుకు అలాగే అలర్జిక్ రైనైటిస్కి మధ్య డిఫరెన్స్ ఏంటండి, ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? సాధారణ జలుబు ఏ రకంగా ఉంటుందంటే బేసికలీ సీజనల్ వేరియేషన్ వల్ల వస్తుంది. అది ఏ హ్యూమన్ బీయింగ్ అయినా కూడా లైక్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్, మ్యాక్సిమం టు మ్యాక్సిమం తీసుకుంటే కనుక 3 టైమ్స్ అయినా ఇయర్ రావడం జరుగుతుంది. అది కూడా వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో నార్మల్ కోల్డ్ ఏంటంటే సీజనల్ వేరియేషన్ సడన్ వెదర్ చేంజెస్ వల్ల వస్తూ ఉంటుంది, లేదు సడన్గా ఏదైనా బాగా ఎక్కువ రోజులుగా సడన్గా అంటే లైక్ చల్లని ఏరియాలో తిరగడం కానీ లేకపోతే చల్లని పానీయాలు తీసుకోవడం, చల్లనిగా ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి కోల్డ్ రావడం జరుగుతుంది. అయితే కోల్డ్లో ఏ రకమైన సింప్టమ్స్ ఉంటాయంటే చాలా వరకు ఫీవర్ వచ్చినట్టుగా అనిపించటం, తర్వాత తల కొంచెం బరువుగా అనిపించటం, లేకపోతే తలనొప్పిగా అనిపించటం. మ్యూకస్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు అది థిక్గా ఉంటూ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి కొంచెం వైట్ కలర్లో ఉన్నప్పటికీ అది రాను రాను అది తగ్గుతున్న స్టేజ్లోకి వచ్చేసరికి అది యెల్లోయిష్గా మారడం, మళ్ళీ బ్యాక్ టు ద నార్మల్ అవ్వడం అనేది మనం నార్మల్ కోల్డ్లో వచ్చే సింప్టమ్ కింద తీసుకుంటూ ఉంటాం. కమింగ్ టు ద అలర్జిక్ రైనైటిస్లో ఏంటంటే ఇందులో కళ్ళు దురద పెట్టడం కావచ్చు, లేకపోతే ముక్కు నుంచి నీరు కారటం, ఇందులో మ్యూకస్ అనేది అసలు సెక్రీట్ అవ్వదు, నీరులాగానే డ్రాప్ డ్రాప్గా కారుతూ ఉంటుంది. ఈవెన్ చిన్నగా ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ మనం ఒక 30లో పెట్టినా కూడా మనకి ఇమీడియట్గా ముక్కు నుంచి నీరు కారుతూ ఉంటుంది, స్టఫీ నోస్ అవుతుంది, నోస్ బ్లాక్ అవుతుంది, అది కూడా ఆల్టర్నేటివ్ నోస్ అనేది నాస్ట్రిల్ అనేది బ్లాక్ అవ్వటం, హెడ్ఏక్ ఉండటం, ఇవన్నీ మెయిన్గా మనము అలర్జిక్ రైనైటిస్లో చూసే లక్షణాలు. కాలర్ ఉన్నారండి, గుంటూరు నుంచి హేమలత గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అమ్మ. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అలర్జీ అండి, కాళ్ళు చేతులు దురదండి, సోరియాసిస్ లాగా వచ్చేసి నాకు 6 మంత్ అవుతుంది. సోరియాసిస్ లాగా ఉందా? అవును మేడం. అంటే ఎలా వస్తుంది అంటే ఇట్లా వైట్ వైట్ గా ప్లేక్స్ లాగా వస్తుందా అంటే పొలుసు పొలుసు లాగా? అవునండి, అలానే వస్తుంది. 6 మంత్స్ నుంచి ఏనామా, అంతకు ముందు ఏమైనా ఉండిందా? 6 మంత్ నుంచే బాగాది, 6 మంత్ నుంచి ఎక్కువైంది. ఓకే, మరి చూడండి ఎక్కడ ఉంది సోరియాసిస్? కాళ్ళకండి. కాళ్ళలో ఉందా? మరి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? లేదు మేడం. తీసుకోండి, ఎందుకంటే సోరియాసిస్కి మంచి పరిష్కారం అనేది హోమియోపతిలో ఉంటుందమ్మా. మీరు ఎక్స్టర్నల్గా ఆయింట్మెంట్స్ కానీ లోషన్స్ కానీ ఎంత పెట్టినా కూడా అది ఇంకా డీప్ లేయర్స్కి వెళ్ళి సప్రెస్ అవుతుంది తప్పించి మొత్తంగా పూర్తిగా నయమయ్యే అవకాశం తక్కువ. కాబట్టి మీరు హోమియోపతి వాడండి, దాట్ హోమియోకర్ ఇంటర్నేషనల్ హోమియోపతి మెడికేషన్ వాడడం వల్ల మీకు దాదాపుగా ఏదైతే 6 మంత్స్ నుంచి మీరు సఫర్ అవుతున్నారో కాళ్ళ కింద అంటే కాళ్ళ దగ్గర సోరియాసిస్ ప్లేక్స్ అనేది అది చాలా వరకు నయమవుతుంది. మీరు అలా నెగ్లెక్ట్ చేస్తూ పోతే ఏమవుతుందంటే బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, విపరీతంగా దురద ఉంటుంది, ఎస్పెషలీ వింటర్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. చల్లదనానికి కూడా స్కిన్ డ్రై అవ్వటం వల్ల కూడా సోరియాసిస్ పెరిగే అవకాశం ఉంటుందమ్మా. సో అలా కాకుండా నెక్స్ట్ వింటర్కి ఇప్పుడున్నంత బాధ ఉండకూడదు అంటే కనుక హోమియోపతి మాత్రమే దీనికి ఒక అంటే మీకు హెల్ప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వీలైతే కనుక దగ్గరలో ఉన్న హోమియోపతి కన్సల్టెంట్ని కలిసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి.
సో వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? ఎనీ అలర్జీస్ లైక్ అంటే అది నార్మల్ డస్ట్ ఎలర్జీ కావచ్చు, అలర్జిక్ రైనైటిస్ కావచ్చు, స్కిన్ ఎలర్జీస్ కావచ్చు, రెస్పిరేటరీ ఎలర్జీస్, ఎనీ కైండ్ ఆఫ్ ఎలర్జీస్ అనేది చాలా వరకు ఏంటంటే ఫ్యామిలీలో ఉన్న ఉంది, హెరిడిటరీ ఉంది అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి తీవ్రత ఎక్కువగా ఉంటుంది, తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి, అండ్ తగ్గడం కూడా కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ జెనెటికల్గా ఉంది, ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అంటే ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు చేసుకోవటం అండ్ తీసుకునే ఆహారంలో చాలా హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయటం, రెగ్యులర్గా యోగా మెడిటేషన్ లాంటి ఎనీ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చేస్తే కనుక రాకుండా ఉండేందుకు కొంత అంటే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేకుండా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. అలర్జిక్ రైనైటిస్ అనేది ఎక్కువగా ఏ వయసులో ఉన్న వాళ్ళకి వస్తుందండి? అలర్జిక్ రైనైటిస్ బేసికలీ మనము టీన్స్ నుంచి అడల్ట్హుడ్ వరకు చూస్తూ ఉంటాము. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక 15+ నుంచి ఒక 40-45 మధ్య వయస్కులలో మనకి ఈ సమస్య అనేది ఎక్కువగా గమనించే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే అలర్జిక్ రైనైటిస్ అనేది ఇట్స్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. మన బాడీలో ఎలాంటి ప్రాబ్లం రెస్పిరేటరీకి సంబంధించి అంటే శ్వాసనాళాలకి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా రావాలి అంటే ఫస్ట్ డైరెక్ట్గా మనకి డస్ట్ ఎలర్జీతో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ డస్ట్ ఎలర్జీ కొంచెం ఎక్కువ రోజులుగా ఉండటం, తర్వాత చిన్న చిన్న బయట వచ్చే స్టిమ్యులెన్స్కి కానీ ఇన్ఫెక్షన్స్కి కానీ బాడీ అనేది ఓవర్ రియాక్ట్ అవ్వటం వల్ల మనకి అలర్జిక్ రైనైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎనీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, కాబట్టి ఎక్కువగా మనకి ఈ మధ్య వయస్కులలో కనిపించే అవకాశాలు ఉంటాయి. అలా అని ఓల్డ్ ఏజ్ పీపుల్కి రాదు అని కాదు, బట్ వెరీ రేర్. ఆ ఏజ్లో వచ్చే వరకు ఏమవుతుందంటే సడన్గా వాళ్ళకి ఆస్థమా కింద కానీ, బ్రాంకైటిస్ కింద కానీ, బ్రాంకెక్టాసిస్ కానీ, లేకపోతే నార్మల్గా ఈ సైనసైటిస్ లాంటి కండిషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో హోమియోపతిలో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి? సీ, ఇప్పుడు వన్స్ పేషెంట్ వచ్చేటప్పటికి మనకి ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉందా లేదా అనేది చూసి ప్రాపర్గా అంటే అది అలర్జిక్, ఎందుకంటే చాలా వరకు రెస్పిరేటరీకి సంబంధించినంత వరకు సిమ్టమ్స్ దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. వన్ ఆర్ అదర్ సిమ్టమ్స్ మాత్రం, ఒక 1-2 సిమ్టమ్స్ మాత్రమే కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఆ 2 సిమ్టమ్సే మనం ఫైనల్ కంక్లూజన్కి వచ్చి ఒక డయాగ్నోసిస్ కింద తీసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫైనల్ కంక్లూజన్కి రావాలి అంటే పూర్తిగా పేషెంట్ యొక్క మెడికల్ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది, తర్వాత వాళ్ళు ఇంతకుముందు ఏమైనా ట్రీట్మెంట్స్ అనేది ఏమైనా తీసుకొని వచ్చారా లేకపోతే డైరెక్ట్గా వచ్చారా, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నాయా. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలర్జిక్ రైనైటిస్ కానీ సైనస్కి కానీ నార్మల్గా ఈ డిఎన్ఎస్ డివియేటెడ్ నేజల్ సెప్టమ్స్ ఉన్న వాళ్ళకి, ఆస్థమాస్కి, వీటన్నిటికి కొన్ని రకాలుగా ఈ సెప్టోప్లాస్టీస్ కానీ లేకపోతే సైనసైటిస్ రిమూవల్ కానీ చేసుకుంటూ ఉంటారు. సో అలా చేసిన తర్వాత కూడా ప్రాబ్లం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి, లేదంటే అంతకంటే ముందు ప్రాబ్లం రావచ్చు, లేకపోతే అంతకంటే సివియర్ ప్రాబ్లం కూడా రావచ్చు. సో టోటల్గా ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ, మెడికల్ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ కన్సల్ట్ చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా ఒక మెడిసిన్స్ తీసుకోవడం జరుగుతుంది. బేసికలీ వాళ్ళ యొక్క మెంటాలిటీని బట్టి, ఫిజికల్ స్ట్రక్చర్ని బట్టి, వాళ్ళ యొక్క వ్యాధి లక్షణాలను బేస్ చేసుకొని ఒక రెమెడీ ఇవ్వడం జరుగుతుంది, విచ్ ఇస్ అ వెరీ సింగిల్ రెమెడీ. సో ఆ రెమెడీ ఇచ్చిన తర్వాత, ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫాలోఅప్స్ ఎలా ఉన్నాయనేది ఎవ్రీ 15 డేస్కి చూడడం జరుగుతుంది. సో ఆ 15 డేస్లో అంటే బిఫోర్ 15 డేస్కి మెడిసిన్స్ వాడిన 15 డేస్కి ఎంత వేరియేషన్ ఉంది, ఇస్ దర్ ఎనీ చేంజెస్ ఇన్ ద మెడికేషన్స్ ఆర్ ఇన్ ద బాడీ అనేది చూడడం జరుగుతుంది. ఒకవేళ మెడిసిన్స్ చేంజ్ చేసేది ఉంటే చేంజ్ చేస్తాం, లేదు అంటే వాళ్ళని కొన్ని రకాలైన ఫుడ్ మేనేజ్మెంట్స్ చేయమని చెప్తాము. సో ఓవరాల్గా ఏంటంటే ఎన్ని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లైక్ సైనస్ కావచ్చు, అక్యూట్ ఆర్ క్రానిక్ డిఎన్ఎస్ కావచ్చు, లేకపోతే నార్మల్గా ఈ అలర్జిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, డస్ట్ ఎలర్జీస్ కావచ్చు, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా హోమియోపతిలో చక్కని పరిష్కారం అనేది ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే బేసికలీ హోమియోపతి మెడికేషన్స్ ఇమ్యూన్ సిస్టాన్ని బూస్టప్ చేస్తాయి. సో వన్స్ మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది ప్రాపర్గా ఉంది అంటే కనుక బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ, అలర్జన్స్కి బాడీ రెస్పాండ్ అవ్వడం అనేది చాలా వరకు తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఈ శ్వాసనాళాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంత తొందరగా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో ముక్కులో టర్బినేట్స్ పెరగటం వల్ల ఈ సమస్య వస్తుంది అండ్ ఆపరేషన్ కూడా అవసరం అంటూ ఉంటారు. సో ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో టర్బినేట్స్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ ఒక ఫ్లష్ అంతే. అది ఒక నాస్ట్రిల్లో రావచ్చు, 2 నాస్ట్రిల్స్లో రావచ్చు, పాలిప్స్ లాంటివి కూడా ఉంటూ ఉంటాయి. సో అది విత్ మెడికేషన్ మాత్రమే తగ్గుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీస్ కొంతమంది చేయించుకుంటారు అంటే తెలియక, అంటే హోమియోపతిలో ఇలాంటి వాటికి మెడికేషన్ ఉందా, ఫ్లష్ కదా, వీళ్ళు సర్జరీ చేయరు, మెడిసిన్స్తో ఎలా తగ్గుతుందని చెప్పేసి. సో ఇలాంటి కేసెస్ కూడా ఈవెన్ ఇట్ మైట్ బి ఆ పాలిప్ ఆర్ సైనస్ కావచ్చు, లేకపోతే నార్మల్గా లోపల ఉండే టర్బినేట్స్ కావచ్చు, టాన్సిల్స్ కావచ్చు. ఈవెన్ చిన్నపిల్లల్లో మనం ఈ 2 సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం, లైక్ టాన్సిలైటిస్ కానీ అడినాయిడ్స్ అని చెప్పేసి. సో ఇలాంటి సమస్యలు కూడా అవి సెకండ్ గ్రేడ్ ఆర్ థర్డ్ గ్రేడ్లో ఉన్నా కూడా
మనకి మా దగ్గరికి వచ్చిన తర్వాత వితౌట్ ఎనీ సర్జరీ, ఎందుకంటే చిన్నపిల్లల పెద్దగా పేరెంట్స్ రిస్క్ తీసుకోరు. అంటే హోమియోపతి అంటే ఒక మిత్ ఉంది, లైక్ అంటే స్లోగా పనిచేస్తుంది, టైం తీసుకుంటుంది, ఈలోపు పేషెంట్ అంటే బేబీ కానీ బాబు కానీ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి. సో అలా కాకుండా ఈ మధ్యకాలంలో ఏంటంటే మెడిసిన్ చాలా అడ్వాన్స్ అయింది కాబట్టి వితిన్ 1-2 మంత్స్లోనే చాలా వరకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ మెడికేషన్ తేడా అనేది తెలుస్తుంది. సో దాని తగ్గట్టుగానే మనకి టాన్సిల్స్, అడినోయిడ్స్, చిన్నపిల్లలు ఏదైతే ఎక్కువగా ఈ 2 సమస్యలు చూస్తామో అది కూడా క్లియర్ అవుతుంది. సో ఇట్ మైట్ బి ఆ టర్బినేట్స్, అంటే ముక్కు లోపల వచ్చే మాంసపు ముద్ద కావచ్చు, మాంసం ఫ్లెష్ పెరగడం కావచ్చు అండ్ వాపు కావచ్చు, ఓన్లీ విత్ ద మెడికేషన్, ఎస్పెషల్లీ కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల తొందరగా హీల్ అయ్యి నేను చెప్పినట్టుగా 1-2 మంత్స్ 3 మంత్స్లో మనకి రిలీఫ్ అనేది గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలర్జిక్ రైనిటిస్ వల్ల సైనస్ సమస్య కూడా వస్తుంది అంటారు, నిజమేనా అండి? అదే కదా, ఇప్పుడు ఇప్పుడు డస్ట్ ఎలర్జీ అనేది ఫస్ట్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో బేసికల్గా మనకి నార్మల్ అక్యూట్ ఆర్ క్రానిక్ ఎలర్జీస్ చూస్తాము. దెన్ ఆఫ్టర్ డస్ట్ ఎలర్జీ, డస్ట్ తర్వాత మనకి అలర్జిక్ రైనిటిస్ అనేది ఎక్కువ మందిలో గమనిస్తూ ఉంటాం, అంటే ఈ ఇచ్చింగ్ కానీ కళ్ళలో ముక్కులో ఇవంతా. సో అది ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తున్నారు, లేదు ప్రాబ్లం వచ్చినప్పుడు నేజల్ డ్రాప్స్ వాడుతున్నారు, లేకపోతే స్టీమ్ తీసుకుంటున్నారు, లేకపోతే ముక్కు బాగా బ్లాక్ అవుతుందని చెప్పేసి కొంతమంది ఇన్హేలర్స్ కూడా వాడతారు. ఎందుకంటే అలర్జిక్ రైనిటిస్లో కూడా చాలా రేర్ కేసెస్లో దగ్గు విత్ కొంచెం లైట్గా బ్రెత్లెస్నెస్ కూడా ఉంటుంది. అంటే ఆ దగ్గు దగ్గలేక ఆ మ్యూకస్ అనేది బాగా సెక్రీట్ అయిపోయి ఆ శ్వాసనాళాలు క్లోజ్ అయిపోతాయి. సో గాలి తీసుకోవడం వదలడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇన్హేలర్స్ కూడా వాడుతూ ఉంటారు. సో అలా ఇన్హేలర్స్ వాడుతున్న వాళ్ళలో దాదాపుగా ఏంటంటే రాను రాను ఏమవుతుంది, వాళ్ళ వ్యాధి నిరోధశక్తి ఇంకా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి టైంలో మనకి హోమియోపతి అనేది చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశాలు ఉంటుంది. మనకి ఎలాంటి మెడికేషన్ కూడా అవసరం లేకుండా ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలర్జిక్ రైనైటిస్ వల్ల వచ్చే ఇతర సమస్యలు ఏంటండి? ఒకవేళ అలర్జిక్ రైనైటిస్ని నెగ్లెక్ట్ చేస్తే మనకి ఆ లోవర్ కింద లోవర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్, ఇంతకుముందు మీరు అన్నట్టుగా అలర్జిక్ రైనైటిస్ వచ్చిన తర్వాత సైనస్ కింద అయ్యే అవకాశాలు ఉంటాయంటే, ప్రతి కేసు అవుతుందని కాదు, కాకపోతే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అలర్జిక్ రైనైటిస్ ఎక్కువ రోజులుగా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్లో సైనసైటిస్ కింద రావచ్చు. ఆ సైనస్ అనేది కూడా 1-2 ఎఫెక్ట్ కాకుండా మొత్తం, అంటే బాడీ లోపల ఫేస్ లోపల ఏవైతే 4 సైనస్లు ఉంటాయో పాన్ సైనసైటిస్ కింద కూడా లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఒకవేళ అది కూడా మనము కరెక్ట్గా ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, పాలియేటివ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, అంటే కొంతమందికి ఏంటంటే వింటర్లోనే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో ఆ 3 మంత్స్ మెడికేషన్ వాడతారు, ఈవెన్ హోమియోపతి అయినా తర్వాత సమ్మర్లో అంత ఎఫెక్ట్ ఉండదు కదా అని చెప్పేసి మెడిసిన్ స్టాప్ చేస్తారు. అలా చేయడం వల్ల నెక్స్ట్ రెయినీ సీజన్స్లో కానీ వింటర్ సీజన్స్లో మళ్ళీ ప్రాబ్లమ్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి టైమ్స్లో మనకి ఏంటంటే అది బ్రాంకైటిస్ కింద కానీ బ్రాంకెక్టాసిస్ కింద కానీ ఈవెన్ బ్రాంకియల్ ఆస్తమా కింద కూడా లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చెప్పేది ఏంటి అంటే అలర్జిక్ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా, అంటే అది ఇట్ మైట్ బి కొన్ని వారాలుగా ఉన్నా కొన్ని నెలలుగా ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇనీషియల్ పీరియడ్ నుంచి ప్రాపర్ మేనేజ్మెంట్, ప్రాపర్ మెడికేషన్ అనేది వాడుతూ పాలియేటివ్ ట్రీట్మెంట్ కాకుండా పర్మనెంట్గా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ తగ్గేది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకునే మెడిసిన్స్ తీసుకుంటే కనుక ఈ బ్రాంకైటిస్ కానీ బ్రాంకెక్టాసిస్ కానీ సైనస్ కానీ ఆస్తమా కానీ రాకుండా ఉంటుంది. సో అలర్జిక్ రైనిటిస్ రాకుండా ఉండాలి అని అంటే ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? అలర్జిక్ రైనిటిస్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా పెంచుకోవాలి అంటే మనం తీసుకునే ఆహారంలోనే చాలా వరకు ఈ అంటే ఈ ఇమ్యూనిటీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు హోమియోపతిలో ఏంటంటే ఒకవేళ ఫుడ్ పిల్లలు కొంతమంది సరిగ్గా అన్నం తీసుకోరు, కొంతమంది కరెక్ట్గా ఫుడ్ తీసుకోరు, కరెక్ట్గా ఫ్రూట్స్ తీసుకోరు. సో అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా మెడిసిన్స్ వేసినప్పుడు మనకి ఇమ్యూనిటీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి మెడిసిన్స్ కూడా మనకి హోమియోపతి, హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. సో అలా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే రెగ్యులర్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, శ్వాసనాళాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక 1/2 అవర్ అనేది లైక్ యోగా కానీ మెడిటేషన్ కానీ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి. సో ఇలా చేయడం వల్ల చాలా వరకు మనకి ఎలాంటి ఇన్హేలర్స్ కానీ నేజల్ డ్రాప్స్ కానీ మెడికేషన్ కానీ అవసరం లేకుండానే కంట్రోల్ అవుతూ ఉంటుంది. థర్డ్ థింగ్ ఏదంటే ఏదైనా ఇమీడియట్గా రిఫ్రిజిరేటర్ నుంచి తీసుకొని తినటం కానీ, తర్వాత ఎక్కువగా నైట్ పూట కర్డ్ కానీ పాల ఉత్పత్తులు కానీ ఎక్కువగా తీసుకోవటము, చల్లని పానీయాలు, ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవటం అనేది చాలా వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్మోకింగ్ వల్ల కూడా ఈ బ్రాంక్యూల్స్ అనేది అంటే ఈ శ్వాసనాళాల్లో ఇన్ఫెక్షన్ తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లంగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయి ఈ పల్మనరీ ఎంబాలిజమ్స్ కానీ లేకపోతే సిఓపిడి కేసెస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి
స్మోకింగ్ అనే అలవాటు ఉంది అంటే కనుక ఒకవేళ అది చాలా వరకు తగ్గించుకుంటే మనకి ఈ ప్రాబ్లం అనేది ఫర్దర్గా ఎక్కువగా అంటే కాంప్లికేటెడ్ స్టేజ్ వరకు కానీ సర్జరీ చేయాల్సిన అవసరం వరకు కానీ వెళ్లకుండా ఉంటుంది. ఇది కాకుండా తీసుకునే ఆహారం అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే బాగా అంటే కలుషితమైన ఆహారం కాకుండా బయట నుంచి తీసుకునే ఆహారం కాకుండా నీట్గా ఉండే ఆహారం తీసుకునేటప్పుడు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవటము, ఇంటిని శుభ్రంగా చేసుకోవడం అనేది కంపల్సరీగా చేయాలి. ఒకవేళ చిన్నపిల్లల్లో ఈ సమస్య ఉంది అంటే కనుక వాళ్ళు పడుకునే బెడ్ కానీ తర్వాత వాళ్ళు పడుకునే పిల్లోస్ కానీ ఇవన్నీ వారానికి ఒకటి లేకపోతే రెండు అని రెండు సార్లు మారుస్తూ ఉండాలి. అండ్ పిల్లల్ని కొంచెం వెచ్చగా పెట్టడం అండి, ఎస్పెషలీ వింటర్ సీజన్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ సమస్య పిల్లల్లో ఉంది, ఈ తుమ్ములు కానీ జలుబు కానీ ఇమ్యూనిటీ తక్కువగా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలకి ఈ వెదర్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా కొంచెం వెచ్చగా పెట్టుకోవటం వల్ల ఇది చాలా వరకు కంట్రోల్ అంటే మందులు అవసరం లేకుండా కంట్రోల్ ఉంటుంది. ఇవన్నీ చేసినాక కూడా మనకి కంట్రోల్ అవ్వట్లేదు అంటే కనుక ప్రాపర్ కన్సల్టెంట్ని కలిసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. ఖచ్చితంగా తగ్గుతుందండి. హోమియోపతి వాడుకోవటం వల్ల చాలా వరకు ఇలాంటి సమస్యలు, ఎనీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఒకటి ఏంటంటే చాలామందికి తెలియదు హోమియోపతిలో ఇన్ని కేసెస్ తగ్గుతాయా లేదా అని చెప్పేసి ఇమీడియట్గా దేల్ గో ఫర్ ద సర్జరీస్. సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ కాంప్లికేషన్స్ వచ్చి మళ్ళీ వేరే మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మళ్ళీ సర్జరీ చేయించుకొని మెడికేషన్ వాడే కంటే ముందు ఒక స్టెప్ కింద మన హోమియోపతి మెడికేషన్స్ వాడితే కనుక చాలా వరకు సర్జరీ అవసరం లేకుండా తగ్గుతుంది. సో టాన్సిలిటిస్ అంటే ఏంటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయండి? టాన్సిల్స్ అనేది మనకేంటంటే ఒక రకంగా ఒక ప్రొటెక్టివ్ మెకానిజంలో పనిచేసే గ్లాన్స్ అని చెప్పొచ్చు. ఈ గొంతు భాగంలో అటు ఇటుగా ఉండి కొండనాళిక చివరగా అటు ఇటుగా ఉండే ఒక లింఫ్ నోడ్స్ అని చెప్తా. సో ఏంటంటే అందరిలోనూ ఉంటాయండి, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరిలోనూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లమేషన్ టు ద పర్టికులర్ టాన్సిల్స్కి వస్తుందో దాన్ని మనం టాన్సిలైటిస్ అంటాం. ఇది ఎక్కువగా ఏంటంటే 5 to 15 years ఆఫ్ అన్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ చిన్నపిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి కొంచెం తక్కువగా ఉండటం కావచ్చు, వాళ్ళు అన్హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయడం వల్ల కావచ్చు, ఏది పడితే అది తినేయటం వల్ల కావచ్చు, జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల కావచ్చు, ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బట్ వెరీ రేర్ కేసెస్లో లైక్ ఈవెన్ 30s 40s తర్వాత కూడా టాన్సిలైటిస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాలర్ ఉన్నారండి, నజర్ నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో. హలో, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నాసార్ అండి, రామన్నపేట. చెప్పండి. నాకు సైనస్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. నాకు చలికాలం మాత్రమే సైనస్ ప్రాబ్లం వస్తుంది, హెడేక్ వస్తుంది, బాగా హెడేక్ వస్తుంది. మొత్తం స్పర్శ బుద్ధి మేడం, హెడ్ స్పర్శ బుద్ధి. ఓకే. ముక్కు దిబ్బడేస్తుంది, చెవులు కూడా విందావు మేడం. ఓకే అండి. ఎప్పటి నుంచి ఉంది ఇది ప్రాబ్లం మీకు? నాకు 3-4 సంవత్సరాల కింద ఉంది మేడం. చలికాలం వస్తుంది, తర్వాత వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. మీరు ఏమైనా మరి టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా, ఎక్స్రే కానీ అట్లా? అల్లోపతి చేయించుకున్నాం మేడం. సరేనండి. ఆల్రెడీ అల్లోపతి వాడారు, 3-4 ఇయర్స్ నుంచి ఉంది. వింటర్ సీజన్లోనే ఎక్కువ అవుతుంది అంటున్నారు. మీకు మళ్ళీ వచ్చే వింటర్ సీజన్లో ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే మీరు హోమియోపతి వాడండి. ఎందుకంటే ఇలా నెగ్లెక్ట్ చేయొద్దండి. తల ఆల్రెడీ స్పర్శ అంటే ఆ కోల్డ్ వచ్చినప్పుడు స్పర్శ తెలియట్లేదు అంటున్నారు, తుమ్ములు వస్తున్నాయి, ముక్కు దిబ్బడ, తర్వాత ఫ్రీక్వెంట్గా స్నీజింగ్స్ రావడం, తల బరువుగా అనిపించడం, ఇవన్నీ సైనస్ యొక్క లక్షణాలు. తల హెడ్ఏక్ అంటే హెడ్ఏక్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అలా మీరు ఒక్క సైనస్ నుంచి నెగ్లెక్ట్ చేస్తూ పోతే 4 సైనస్లు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 3 to 4 ఇయర్స్ నుంచి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి మళ్ళీ ఆస్తమా కింద కూడా ఛాన్సెస్ ఉందండి వచ్చే అవకాశం. కాబట్టి మీరు చేయాల్సింది ఒకసారి, ఆల్రెడీ వేరే మెడిసిన్స్ వాడారు, రిలీఫ్ లేదు అంటున్నారు కాబట్టి మీకు పూర్తిగా నయం కావాలి, 80 to 90% మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటి ఇబ్బంది రాకూడదు అంటే మీరు హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియోపతి మెడికేషన్స్ వాడండి. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. మీరు ఒకవేళ ఎక్స్రే కానీ ఏమైనా తీయించుకుంటే అది తీసుకొని వెళ్ళండి. టోటల్గా మీ హిస్టరీ అంతా తీసుకున్న తర్వాత మంచి మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది, పూర్తిగా నయం అవుతుంది. ఓకే అండి. అలర్జిక్ రైనైటిస్ అదేవిధంగా టాన్సిలైటిస్కి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ వైద్యం ఆరోగ్యం. శ్రీవితాస్.